తిరిగి వార్తలకు స్వాగతం. విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజా రామిరెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు ఆయన్ను సన్మానించారు. యూనివర్సిటీ స్థల సేకరణ, భవన నిర్మాణాల కోసం రాజా రామిరెడ్డి ఎనలేని కృషి చేశారన్నారు. విక్రమసింహపూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజారామిరెడ్డి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు వైస్ ఛాన్సలర్ ను శాల్వా కప్పి సన్మానించారు. యూనివర్సిటీ అభివృద్ది కోసం రాజారామిరెడ్డి ఎనలేని సేవలందించారని విద్యార్థి నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అంజయ్య, మునుస్వామి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కళాశాలల్లో ఉపకార వేతనాల దరఖాస్తులకు గడువును పెంచాలని డిమాండ్ చేశారు ఎన్ఎస్యుఐ నేతలు. ఈ మేరకు కలెక్టర్ శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేశారు. కళాశాలల్లో ఉపకార వేతనాలకు దరఖాస్తులు స్వీకరించే గడువు సోమవారంతో పూర్తవుతుందని, ఈ గడువును పెంచాలని ఎన్ఎస్యుఐ నేతలు కలెక్టర్ శ్రీకాంత్ను కోరారు. నెల్లూరు కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కాలేజీల్లో మాత్రం సమయం అయిపోయిందని అంటున్నారని అన్నారు. అయితే ఎంఆర్ఓ కార్యాలయాల్లో మాత్రం ధృవీకరణ పత్రాలు మంజూరులో జాప్యం జరుగుతుందని చెప్పారు. దరఖాస్తుల తేదీని పెంచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు అంజయ్, నేతలు మహేష్, అనిల్, మదన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా ఒక మీసేవ, ఒక మండలం ఒక మీసేవ ఉన్నందు వల్ల 3 నుంచి 10 రోజుల వరకు ధృవీ పత్రాలు విద్యార్థులకు అందడం లేదు. ఇవన్నీ కూడా విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు వెంటనే విద్యార్థులకు ఈ నెలాఖరు దాకా స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకునేదానికి గడువు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. విద్యార్థులకు ధృవీకరణ పత్రాల మంజూరులో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేశారు విద్యార్థులు. అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద విద్యార్థుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలల్లో ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన కుల, ఆదాయం, నివాస తదితర ధృవీకరణ పత్రాలను మంజూరు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతలు. ఈ మేరకు నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ శ్రీకాంత్ను కలిసిన వారు వినతి పత్రాన్ని అందజేశారు. కళాశాలలేమో 3 రోజుల్లో ఈ ధృవీకరణ పత్రాలు అందజేయాలని చెబుతున్నాయని, మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే 4 రోజులకు గాని సర్టిఫికేట్లు రావడం లేదని చెప్పారు. ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తే 200 రూపాయలు అడుగుతారు ని ఆరోపించారు. వెంటనే జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని కోరగా, స్పందించిన కలెక్టర్ సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ను కలిసిన వారిలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు శ్రావణ్, నాయకులు విశ్వ, కరీముల్లా, శివ, సత్య, ఆది తదితరులు ఉన్నారు. నగర డీఎస్పీగా షేక్ మక్బుల్ బాధ్యతలు చేపట్టారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు కాపాడుతానన్నారు. పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నెల్లూరు నగర డీఎస్పీ మక్బుల్ తెలిపారు. దర్గామిటలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. డీఎస్పీ వెంకటనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. మక్బుల్ గతంలో ఒంగోలు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎస్ఐగా పనిచేశారు. 2003లో సీఐగా పదోన్నతి పొంది నెల్లూరులో రైల్వే సీఐగా పనిచేశారు. 2012లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఒంగోలులో పోలీసు ట్రైనింగ్ సెంటర్లో విధులు నిర్వహిస్తూ ఇటీవల ఏసీబీకి బదిలీ అయ్యారు. తాజాగా జరిగిన బదిలీలలో నెల్లూరు సిటీ డీఎస్పీగా నియమితులయ్యారు. నెల్లూరు ఎంఆర్ఓ కార్యాలయం గ్రీవెన్స్ అర్జీదారులతో కిక్కిరిసింది. అర్జీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎంఆర్ఓ జనార్దన్ కు వినతి పత్రం అందజేశారు. నెల్లూరు ఎంఆర్ఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ జనార్దన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎంఆర్ఓ జనార్దన్ కు విన్నవించుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్కు దరఖాస్తులు ఆఖరు రోజు కావడంతో విద్యార్థులు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నగరంలో నెలకొన్న స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిపిఎం నేత మాదాల వెంకటేశ్వర్లు. పార్టీ స్థాపించి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా రూరల్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించిన వీరు స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు సిపిఎం నేతలు. వేదాయపాలెం, పడారపల్లి, డ్రైవర్స్ కాలనీ, జ్యోతినగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన వారు స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిపిఎం రూరల్ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పెన్షన్లు ఖచ్చితంగా మంజూరు చేయాలన్నారు ఆయన. స్థానికంగా నెలకొన్న వీధి దీపాలు, డ్రైనేజ్ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే సిపిఎం చూస్తూ ఊరుకోద్దని హెచ్చరించారు మాదాల. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ నాయకులు కొండా ప్రసాద్, షాహీనా బేగం, సీనయ్య, కామయ్య తదితరులు ఉన్నారు. ఏర్పాటు చేసిన దాంట్లో సిపిఎం పార్టీ కీలకంగా పేదవాళ్ళ పక్షాన్ని నిలబడి ఆ పేదవాళ్ళకందరికీ కూడా ఆ ఇళ్ల స్థలాలు సాధించేందుకు, ఆ ఇళ్ల స్థలాలకి పట్టాలు కూడా సాధించేదానికోసం కృషి చేసింది. ఈ క్రమంలో భాగంగానే సిపిఎం పార్టీ తరఫున పనిచేసేటువంటి అనేక మంది నాయకులు వాళ్ళ యొక్క ప్రాణాలని కూడా బలిదానం గావించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పొదుపు లక్ష్మీ గ్రూప్ మహిళలకు ఇచ్చినటువంటి హామీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారానికై పాదయాత్రలు చేపట్టింది. ఇందులో భాగంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్ 53, 54 డివిజన్లలో పర్యటించి స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నగరంలోని 53, 54 డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీలో సిపిఎం నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ మాట్లాడుతూ, పార్టీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా పాదయాత్ర చేపట్టామని అన్నారు. టీడీపీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని తెలిపారు. ఎంతో మందికి పింఛన్ రాకుండా చేశారని విమర్శించారు. ప్రధానంగా నగరంలో పారిశుద్ధ్యం లోపించిందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమేష్, కత్తి శ్రీనివాసులు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లు ఇవ్వాలని చెప్పి సిపిఎం ఈ పాదయాత్రను ప్రారంభించింది. అట్నే నెల్లూరు నగరంలో అత్యంత దుర్గంధంగా, నెల్లూరు నగరం పారిశుద్ధ్యం అత్యంత లోపభూయిష్టంగా ఉంది. డ్రైనేజీని మెరుగు చేయాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగు చేయాలని చెప్పి ఈ పాదయాత్రలు జరుగుతున్నాయి. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, అందరికి తాగేదానికి మంచినీరు ఇవ్వాలనేటువంటి ఈ సమస్యల మీద ఈరోజు నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాల్లో అన్ని వార్డుల్లో కూడా ఈ పాదయాత్రలు జరుగుతున్నాయి. కార్పొరేషన్ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు సిటీ ఎమ్మెల్యే పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు ఎంసీఎస్ కళ్యాణ మండపంలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశానికి హాజరైన ఆయన వారితో మాట్లాడారు. నెల్లూరు నగరంలోని ఎంసీఎస్ కళ్యాణ మండపంలో ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఆయన. కార్పొరేషన్ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఉపాధ్యాయుల పీఆర్సీ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మనం ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు చూస్తే బీఈడి క్వాలిఫైడ్ కూడా ఉండదు. ఇంటర్మీడియట్ డిగ్రీ మీద కొన్ని 1000 రూపాయలు అందుకొని మాత్రం ప్రైవేట్ స్కూల్స్లో చేయించుకోగలుగుతున్నాం. కానీ అంత నైపుణ్యం ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం రోజు రోజుకి అడ్డుపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా దీని మీద ఏ రోజు ఏ అవకాశం వచ్చినా కూడా, ఏ సభ మీద వచ్చినా కూడా ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ పట్టించడానికి తప్పకుండా కృషి చేస్తారని చెప్పి. నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహించిన రాజకుమారి ఫ్యాషన్ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తుఫాన్ బాధితుల సహాయార్థం శ్రీ వైష్ణవి ఫిలిం ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన ఈ షోలో 20 మంది చిన్నారులు ఆకర్షణీయమైన దుస్తులతో అలరించారు. శ్రీ వైష్ణవి ఫిలిం ఫ్యాక్టరీ నిర్వహించిన రాకుమారి ఫ్యాషన్ షోకు వర్ధమాన నటుడు సుందర్ సుమయ్ ముఖ్య అతిథిగా హాజరై ఫ్యాషన్ షోను ప్రారంభించారు. Just like that.
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నిజాన్ని వైష్ణవి ఫిల్మ్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ ఫ్యాషన్ షో నిర్వహించడం ద్వారా నిరూపించిందని నటుడు సుందర్ వ్యాఖ్యానించారు. అటు తర్వాత ఫ్యాషన్ షోలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు కార్యక్రమ నిర్వాహకులు మెమెంటోలు అందజేశారు. ఓవైపు కళకు ప్రాణం పోస్తూ మరోవైపు కష్టంలో ఉన్న మనిషిని ఆదుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించిన నిర్వాహకులను జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్ ప్రశంసించారు. ఇక్కడ ఈ చిన్న ప్రోగ్రాం చేసి అందరిని కూడా మనందరం కూడా సంతోష పెట్టినందుకు మన సుందర సమయ గారికి ఎప్పటికి కూడా మేము మా పిలుపు తరఫున మర్చిపోకుండా వారికి మేము ఎప్పుడైనా రుణం తీర్చుకుంటాం. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన 39,430 రూపాయలను తుఫాన్ బాధితులకు అందిస్తామని ఫిల్మ్ ఫ్యాక్టరీ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న తెలుగు తెర అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ, చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకుడు రమేష్, ఒమిన నాగసతీష్, బీవి నరసింహం, నలబొలు బలరామయ్య నాయుడు, వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. టీవీ నటుడు సింగంశెట్టి మురళి కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించి రక్తి కట్టించారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.